అంబటి రాంబాబు రాజకీయాలు మానేస్తాడా అవుననే అంటున్నారు ఆ పార్టీ వాళ్ళు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ చూసిన వాళ్ళందరూ మానేస్తారంట అంటున్నారు ఎందుకు మానేస్తాడట బాగా రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నాడట ఆ రికార్డింగ్ డ్యాన్సులు జనంలో బాగా ఫేమస్ అయ్యాయట మా మొదటిసారిగా ఆ సంక్రాంతి పండుగలో చేశాడు ఆ డ్యాన్స్ ఏదో మన ప్రభుదేవ స్థాయిలో ఉందని చెప్పేసి ఈసారి కూడా ఆయన ఉప్పుకిపోయి నన్ను అందరూ ఫాలో అవుతున్నారు నా క్యారెక్టర్ తీసుకుంటున్నారు ఈసారి ఏం చేస్తారో చూద్దామని బాగా అసలు శివతాండమే చేశాడు మరి ఆ స్టెప్పులు అవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడో కానీ తను ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాల కంటే రికార్డింగ్ డ్యాన్సులు బాగా చేస్తున్నాడు అది అందుకనే బహుశా రాజకీయాలు మానేస్తాడేమో తర్వాత చూసాయిగా సత్యనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు దేనికి పనికిరాడు అని ఒక విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వయ స్వయానా జగన్మోహన్ రెడ్డి చెప్పబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తుండో తెలియక ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఏడవలేక నవ్వుతూ ఓ కేరింతలు కొడుతూ ఇష్టం వచ్చిన విధంగా డ్యాన్స్ చేయడం మాత్రం ఆయనకి ఒక ఫ్యూచర్కి ఒక దిశ ఒక దశగా పరిణమించిందేమో అనుకుంటున్నాను నేను ఆయనకి బంగారం లాంటి శాఖ ఇచ్చారు నీటిపారుదల మరి ఆ శాఖ నీటి అంటే ఏమిటో తెలియదు పోలవరం అంటే అది ఎక్కడుంటుందో తెలియదు ఆ మిషనరీ ఆ టెక్నాలజీ ఏమిటో తెలియదు అవన్నీ తెలియకుండా కేవలం చంద్రబాబు చంద్రబాబు నాయుడిని జనసేన పార్టీని తిట్టేసి ఇంతకాలం కాలం గడిపేశాడనమాట మరి అనిల్ కుమార్ యాదవ్ తిట్టాడు కదా నేను తప్పకపోతే బాగుంటుందా ఈ శాఖ ఏమైనా మంచి పేరు ఉంటుందా చెడ్డ పేరు ఉంటుంది కదా అనుకున్నాడేమో మరి ఏమిటో తెలియదు కానీ మరి తిట్లు మాత్రం ఎక్కడ నేర్చుకున్నాడు చాలా తీవ్రమైన తిట్లు భయంకరమైన అబద్ధాలు తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఆయనకి ఒక డ్రామా తెలుసు డైలాగు బాగా చెప్తాడు తిట్టేసి మనం అంటాడు అంటే బూతులు మాట్లాడి మనం బూతులు మాట్లాడి మనం చేసుకోవడం నాకు అర్థం కావటం లేదు బూతులు మాట్లాడి సైలెంట్ కూరుకుంటారు ఎవరైనా అంతే కాని బూతుల్ని అంటే మనం చేసుకుంటున్నానంటే నా మనోభావాన్ని తెలియజేసుకుంటానని చెప్పడం కదా నీ మనోభావాలు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంటాయా జనం చెడ్డరు అది అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్లో అయిపోయింది అంబటి రాంబాబు అని అయిపోయింది కరికాటింగ్ డ్యాన్సులు చేసుకోవడమే అని వాళ్ళ వాళ్ళే అంటున్నారు మీ వాళ్ళు మీకు ఎంతమంది విరోధంగా మాట్లాడుతున్నారు ఒకరోజైనా ఆలోచించారా ఈ స్టేట్మెంట్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఇచ్చినవే అంబట్ రాంబాబు బాగా డ్యాన్స్ చేస్తాడు అంబటి రాంబాబు బాగా బూతులు తిడతాడు అంబట్ రాంబాబు నిరాధారంగా ఉన్న వార్తల్ని ఆధారాలతో చూపించగలడు అంబటి రాంబాబు చేస్తా చేస్తానన్న సినిమాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఇలా రకరకాల ప్రశ్నలు మీ వాళ్ళే అంటున్నారు మీ వాళ్ళే అడుగుతున్నారు మిమ్మల్ని మించి మిమ్మల్ని తిడుతున్నారు మీరు ఒక అపోజిట్ పార్టీలో ఎంత ఉన్నవాళ్ళు ఎంత ఘోరంగా తిరుగుతున్నారో మీ పార్టీలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని అంత ఘోరంగా తిరుగుతున్నారనే విషయం మీకు మాత్రం తెలియదా అందువల్ల వద్దు రాజకీయ నాయకుడిగా ఉన్నారు ఇంతకాలం బాగానే ఉంది ఇంతకాలం లేని పా పేరు ఇంతంతో అంబట్ రాంబాబు మా బాగా మాట్లాడతాడు చక్కగా ఉంటాడనే అనిపించింది వైసీపీలోకి రాకముందు నిజంగా అంబటి రాంబాబు ఫోన్ చేస్తే గ గౌరవం ఉండేది ఈరోజు మీ గౌరవాన్ని మీరే తీసేసుకున్నారు ఎవరైనా ఆలోచించుకోవాల్సింది రాజకీయ జీవితం అన్నది ఐదు సంవత్సరాలు ఉంటుంది ఐదు సంవత్సరాల్లో మీకు అదృశ్యవశ వశాత్తు చాలా మంచి పదవి వచ్చింది ఆ పదవిని మీరు నిలబెట్టుకోకుండా ఆ పదవిలో మీరు చేసిన మంచి అంటూ ఏమీ లేకుండా మిమ్మల్ని గెలిపించిన ఓటర్లకి ఒక మంచి పని చేయకుండా ఈరోజు కేవలం రికార్డింగ్ డ్యాన్సులకే పరిమితం అయిపోయినట్టయితే మీ తాలూకు భవిష్యత్తుని మీరు చేతులారుగా కూల్చుకున్నట్టు కాదు మీకు ఎందుకు సీట్ ఇవ్వలేదని మీరు గట్టిగా అడగలరా నువ్వేం చేసావు అని సీట్ ఇవ్వమంటావు ఏమి తిట్టానండి తెలిసేది నువ్వు నువ్వు ఒంటి దోలే నువ్వు నోటి దోలా నీ నోటి దోలు అడ్డగోలుగా బిహేవ్ చేసావు అందుకే తీసేస్తున్నాను అంటారు అక్కడ నువ్వేం చేయగలవు ఇలాంటి విషయాల్లోనూ ఏ నాయకుడైనా కొంచెం మనకు పదవి వచ్చిన తర్వాత మనకి మినిస్టర్ వచ్చిన తర్వాత మినిస్టర్గా ప్రజలకి ఏం చేశాను మినిస్టర్గా ఈ ఆంధ్రదేశానికి ఏం చేశాను శాశ్వతంగా ఉండిపోవలసినటువంటి మంచి పనులు ఏం చేశానని ఆలోచించుకొని గుండెమే చేసుకొని నిద్రపోయేలా ఉండాల పడుకుంటే క్షణం నిద్రపట్టకుండా మీలో మీరు నలిగిపోతూ మీరు మీ మీలో మీరు కుమిలిపోతూ ఉండేటువంటి సందర్భం మీకు మీరే తెచ్చుకున్నారని మాత్రం నిస్సందేహంగా చెప్పగలుగుతున్నాడు అన్నమాట తర్వాత ముఖ్యమైన విషయం మీతో జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జిగా మారుస్తున్నానని చెప్పారు మీ సీట్ ఇస్తామని చెప్పారా సీట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు పోట్లాడకూడదు పోట్లాడే అధికారం మీకు లేదా మరి మీ చేత చిట్లు తిట్టించిన వ్యక్తి మీ నాయకుడే కదా మీ జగన్మోహన్ రెడ్డి కదా ఏమంటే మీరు ఇంత మమ్మల్ని ఫోర్స్ చేశారు మా చేత ఇన్ని దుర్భాషలు ఆడించారు ఇన్ని ఇంతకు తెగించి ఇంతకు మేము మా తాగు కెరీర్ని కూడా త్యాగం చేసి మీకు మీ మీకు బదులుగా మీ వాయిస్ని మేము తీసుకొని మీ అంతరాత్మని మేము పసిగట్టి ఇంతగా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడినప్పుడు జనంలో చెడ్డైపోయాము మీ దగ్గర కూడా చెడ్డైపోతే మా భవిష్యత్తు ఏమి కా మా భవిష్యత్తు ఏమి కాను అని ఒక్క ప్రశ్న వేశారా ఎందుకు వేయలేకపోతున్నారు దీనివల్ల మీకు ఉన్నటువంటి ఒక రహస్యం ఏమిటి రహస్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఏమిటి ప్రజాస్వామ్యంలో రహస్యాలు ఎందుకు ప్రజల మనోభావాన్ని తెలియజేయాలి అదేమైనా ఏ రోజైనా ఆ పని చేశారా మీరు గనక దయచేసి ఇక ముందు రాజకీయాల్లో ఉంటే మాత్రం ఈ ధోరణిగా ఉండొద్దు అపోజిషన్లో ఉన్న ఒకవేళ పొరపాటున మీరు పవర్లోకి వచ్చినప్పటికి కూడా ఈ ధోరణ ఉండద్దు ప్రజలకి మనం ఏం చేసాం ప్రజా సంక్షేమం కోసం మనం ఏం చేస్తామని మీరు ఆలోచించుకోండి నిజాయితీగా ఉండండి అంటే ఇంకా వయసు ఉంది కనుక మీకు పది ఏళ్ళ పాటు రాజకీయాల్లో నిశ్చింతగా ఉండొచ్చు కనుక ఆ మిగతా పదేళ్ళను కూడా సద్వినియోగం చేసుకుంటా నేను కోరుకుంటాను